You are watching SV News Channel. నమస్కారం, నేటి వార్తలకు స్వాగతం. ఆదోని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన సిపిఎం పార్టీ నాయకులు. ఆదుకోవాలి రైతాంగాన్ని, ఆదుకోవాలి రైతాంగాన్ని, ఇవ్వాలి ఎకరాకు 15,000 రూపాయలు నష్టపరిహారము, ఇవ్వాలి ఎకరాకు 15,000 రూపాయలు ఆదోని మండలాన్ని కరువు మండలంగా కరువు మండలం ప్రకటించడంలో అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రైతుల పట్ల ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ప్రకటించాలి కరువు మండలాన్ని, ఆదోని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. ఆదోని మండలాన్ని కరువు మండలంగా ఆదోని మండలం. ఈ ఉదయం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ ఆవరణలో ఉన్న మీ సేవా సిబ్బంది ఆ దృశ్యాలు ఇప్పుడు మీకోసం. బాక్సులు మనం అన్ని దొబ్బున ఆదోని పట్టణంలోని భావన ఆసుపత్రిలో చికిత్స కొరకు వచ్చిన 7 రోజుల పసికాప అదృశ్యం. తనకు సంబంధం లేదంటూ డాక్టర్ గారు ఈ విధంగా తెలిపారు. వాడు రైడ్ వచ్చేసామని లోపలికి బయట పోయి కానీ వాడు ఉంటే గుర్తుపడ్డు. ఈరోజు తన కుమారుడి కోసం డాక్టర్ చూపించాలని భావన హాస్పిటల్ తీసుకొచ్చాడు. ఉదయం 9 నుంచి 10 మధ్యలో ఒకతను ఎవరో గుర్తుతెలిని వ్యక్తి టోకన్ తీసుకునేకి నువ్వు పోయి వచ్చే వరకు మీ అబ్బాయిని పట్టుకుంటావని చెప్పి ఇతను మోసం చేసి అతను తీసుకున్నాడు. ఇతను టోకన్ తీసుకుని వచ్చే లోపల అతను వెళ్ళిపోయినాడని చెప్తున్నాడు. కంప్లైంట్ తీసుకున్నాము, కేసు నమోదు చేసి లోపల పేషెంట్ వస్తారు కదా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లోపల నా దగ్గర ఓపీలో పేషెంట్ వచ్చారు చూపించుకుని వచ్చినప్పుడు ఏడుస్తుంటాడు పిల్లడు. ఏడిస్తే నేను చెప్తాను అనమాట, సిస్టర్కి అబ్బా బేబీని బయటకి పిలుచుకుంటూ వర్షం పడుతున్నాయి. 90% ఆఫ్ దెమ్ ఎవరు ఇవ్వరు సార్. మీ సిస్టర్ కూడా ఇవ్వరు, ఆడ ఉండే సిస్టర్ కూడా ఇవ్వరు. నేను చూసేపట్టి నేను 11 సంవత్సరాలు చూస్తున్నాను. కనీసం సిస్టర్కి అబ్బా పేషెంట్ కట్టి కూడా ఇవ్వరు. ఇతను 30% కట్టిస్తాడు. నేను ఎట్లా ఇచ్చారు సార్, ఎట్లా ఇచ్చారో లేదు సెకండ్ సార్ అవన్నీ వద్దు. మా సీసీ కెమెరా
పనిచేసింటే ఉంటే కనబడుతుంది కదా. అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సీసీ కెమెరా లేదండి, ఏమి ఎట్లా తెలుస్తుంది? కాదు చెప్పేది, నువ్వు లోపల మేమేం మా బాధ్యత ఏమి, లోపల ఏమైనా జరిగితే ఇన్ పేషెంట్ గా అడ్మిట్ అయినాడు ఏమైనా జరిగితే బాధ్యత మేము వహిస్తాం, ఖచ్చితంగా వహిస్తాం బాధ్యత మేము వహిస్తాం. చూపిస్తాడు మీద రౌండ్ అప్ చేసి